నేను క్రైస్తవం నుంచి బయటికి వచ్చేయడానికి ఈ ఎపిసోడ్ ఒక ప్రధానమైనటువంటి కారణం. చిన్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు వెంటనే ఇది చదివి నెక్స్ట్ పక్క పేజ్ ఇది ఎట్లా ఉంది అనిపించింది. నమస్కారం, బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం. పోయిన ఎపిసోడ్లో మనం సమూయేలు సౌలు గురించి తెలుసుకున్నాం. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అవసరం ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రజలు రాజు కావాలి అని సమూయేలుని అడిగితే సమూయేలు కొడుకులు నీచులైనప్పటికీ కూడా అధికారం ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంతో రాజుని నియమించడానికి ఇష్టపడలేదు సమూయేలు. తర్వాత ప్రజలలో ఒత్తిడి పెరగటంతో సరే బైబిల్ దేవుడికి ఇష్టం లేకపోయినా మీకోసం రాజుని నియమిస్తున్నాను అని ఒక వ్యక్తిని చూపించాడు. అతనే సౌలు. సౌలు రాజైన తర్వాత సమూయేలు అధికారం కొంచెం కొంచెం చేజారిపోవటం గమనించి బైబిల్ దేవుడు సమూయేలు ఇద్దరూ కలిసి సౌల్ని ఎలా దించాలో ప్లాన్ చేసుకుంటున్నారు. మరి తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం బైబిల్ రత్న కన్నగర్ గారు. నమస్తే కన్నగర్ గారు. మరి సమూయేలు బైబిల్ దేవుడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి సౌలుని ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు అని తెలుసుకునే ముందు మనకు కొంచెం కామెడీగా అనిపించినటువంటి పాయింట్ ఏంటి, బైబిల్ దేవుడు అనేది ఒక దేవుడి పాత్ర అయితే ఈ సమూయేలుతో కలిసి అంటే పాత సినిమాల్లో రాజనాల నాగభూషణం ఇద్దరం కలిసి హీరో ఎన్టీఆర్ని లేదా ఏఆర్ఆర్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్లాన్ చేస్తామంటారు కదా, ఆ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది, కామెడీగా ఉంది అని అనిపించింది కదా మనకి. అవును, ఒక కల్పిత పాత్రని తీసుకొచ్చి చరిత్రలో చొప్పిస్తే ఇలా కామెడీ అవుతుంది అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అది ఇంకొకసారి రుజువు అవ్వబోతుంది. మళ్ళీ ఇలాంటి పాయింటే ఒకటి వచ్చింది, చూద్దాం అది కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఈ సౌలు మన మాట వినట్లేదు, అదే మనం బోల్తా కొట్టాం, వీడిని అనవసరంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాం, వీడు ఇప్పుడు మన మాట వినట్లేదు, ఏకు మేకయ్యాడు అంటారు కదా, ఆ విధంగా మనకే ఎదురు తిరిగాడు అని బైబిల్ దేవుడు సమూయేలు ఇద్దరు కలిసి బాధపడుతూ సమూయేలు అయితే ఏడుస్తా ఉన్నాడు, బైబిల్ దేవుడు చోదరుస్తున్నాడు, ఇంకెంతకాలం ఏడుస్తావు, సౌలు గురించి తీసేస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పి చెప్తున్నాడు. చెప్పి ఇంకొకరిని నేను సెలెక్ట్ చేశాను, యెషయి కుమారుడు ఒకడు ఉన్నాడు, ఆయనే దావీదు అనుకున్నాం కదా, అతను నేను సెలెక్ట్ చేశాను, నీవు అతని దగ్గరికి పోయి అతన్ని అభిషేకించు, నీ కొమ్ము తీసుకుని దాని తైలంతో నింపు, ఆ తైలం తీసుకెళ్లి నెత్తి మీద పోయి అని చెప్పాడు కదా. అప్పుడు సమూయేలు ఏమన్నా అక్కడికి వెళ్తే చంపేస్తాడు కదా సౌలు అన్నాడు, అంటే రాజద్రోహం కదా ఇది, అంటే ఏం కదా నేను చూసుకుంటా పోవని ఏదో ఈయన ఏదో ధైర్యం చెప్పాడు, ఓదార్పు చేశాడు. సరే తర్వాత ఏమైందనంటే ఒకసారి చూద్దాం మనం. మొదటి సమూయేలు 16:4 సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లహేముకు వెళ్ళాను, బెత్లహేము అనే గ్రామంలో ఉన్నాడు ఈ దావీదు అనేవాడు. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, ఇదేంటి ప్రవక్త వచ్చాడంటే మన ఊరికి ఏదైనా గొడవ అయిందా లేకపోతే ఏదైనా పంచాయతీ ఉందా ఎందుకు వచ్చాడు అని చెప్పి వాళ్ళు కొంచెం కంగారు పడి, ఏ విషయం లేదు కదా అంతా బాగానే ఉంది కదా ఎందుకు వచ్చావని అడిగారు ఆ ఊరి పెద్దలు. అతడు సమాధానముగానే, ఏం కంగారు పడకండి, నేను మామూలుగానే వచ్చాను, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను. ఇచ్చిన తర్వాత వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, అంటే ఈ యెషయి కుమారులలో ఒకడైనటువంటి ఏలియాబు అంటే దావీదు కన్నయ్య ఉంటాడు, ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను, మంచి దిట్టంగా ఉన్నాడు వీడే అయి ఉంటాడు, యెహోవా రాజుగా సెలెక్ట్ చేసిన వాడు వీడే అయి ఉంటాడని చెప్పి సమూయేలు అనుకున్నాడు మనసులో. అంటే యెహోవా చెప్పలేదా పేరు డైరెక్ట్ గా, యెషయి కుమారుడు అన్నాడు అన్నాడు తప్ప పలానా వాడిని చెప్పలా. ఓకే, ఈ యెషయి కుమారుల్లో వీడు ఒకడు బాగా దిట్టంగా బలిష్టంగా కనపడ్డాడు అనమాట, వీడిని చూసి వీడే అయి ఉంటాడు అని అనుకున్నాడు సమూయేలు. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చాను అంటేనే వచ్చేసాడు ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చేసి, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడం, రూపాన్ని చూసి బోల్తా కొడుతున్నారో ఇంతకుముందు ఆల్రెడీ మనకి దెబ్బతిన్నాం గుర్తులేదా నీకు, సౌలు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా అని సెలెక్ట్ చేసుకున్నారు. అరే సౌలు విషయంలో దెబ్బతిన్నాం కదా, ఇంకా బుద్ధి రాలి కదా నీకు, ఆ రూపాన్ని చూసి మోసపోవద్దు, నీతో పాటు నేను కూడా మోసపోయాను అనవసరంగా, సౌలు విషయంలో మళ్ళీ దెబ్బతింటా ఆగు అట్లా కాదు అని చెప్పి యెహోవా చెప్తున్నాడు. మళ్ళీ వచ్చి మనుషులు లెక్క పెట్టేవాడి నేను లెక్క పెట్టను రోయ్ అన్నాడు. మరి ఇంతకుముందు సౌలు విషయంలో ఎందుకు లెక్క పెట్టాడు, ఏం మాట విన్నట్టున్నాడు అప్పుడు, అంటే యెహోవానే ఈయన బోల్తా కొట్టించాడు అయి ఉండొచ్చు. అయితే మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను, అబ్బా హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, మరి సౌలు హృదయం తెలియలేదు ఈయనకి, క్షౌరం అయితే కానీ వివరం తెలియలేదు అని చెప్పి సౌలు విషయంలో దెబ్బ పడితే కానీ మనోడికి అనుభవం వచ్చినట్లేదు. అంటే ఇప్పుడైనా పోనీ అట్లీస్ట్ హృదయం తెలుసుకుని సెలెక్ట్ చేశాడా లేదా అన్నది చూడాలి. మళ్ళీ దావీదు విషయంలో కూడా మళ్ళీ బోల్తా కొట్టాడు, పల్టింగ్ పెట్టాడు మళ్ళీ, ముందు ముందు రాబోతుంది అయితే తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఈ కామెడీ స్కిట్ చూద్దాం. ఇట్లా యెషయి ఈ దావీదు తండ్రి యెషయి అనేవాడు ఒక్కొక్కడిని కొడుకులందరినీ పిలిపించి సమూయేలు దగ్గరికి పరిచయం చేస్తా ఉన్నాడు, యెహోవా వీడిని కాదు వీడిని కాదు వీడిని కాదు అని చెప్పి అందరినీ పక్కకు పెట్టేసి చివరికి దావీదు వచ్చిన తర్వాత యస్ వీడే యెహోవా సెలెక్ట్ చేసింది ఇతన్నే అని అన్నాడు.
పన్నెండవ అధ్యాయంలో దావీదు వచ్చిన తర్వాత అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దావీదు చూడడానికి చాలా అందంగా ఉన్నాడంట. మరి ఇది చూడొద్దన్నాడు కదా, అందాన్ని చూడొద్దు అంటే హృదయం కూడా బాగుంది అని ఇతంది. ఓకే, రెండు బాగున్నాయి అనుకోవచ్చు కదా. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దావీదు అనగానే వీడరా మన క్యాండిడేట్. సరే ఏంటి, వీళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉంటారా వాళ్ళట్ల? బైబిల్ దేవుడా, మరి అంతేగా. అంటే ఆయన వాక్ వినపడతా ఉంటాడు. ఏం చెప్పాడు ఈడే? ఈడే యెహోవా చెప్పాడు ఈడే. పాయింట్ ఏంటంటే, ఏలీ కానీ సమూయేలు కానీ డైరెక్ట్ గా దేవుడితో ఫోన్ లో మాట్లాడినట్టుగా ఏదో దూరదర్శన్ టీవీలో మాట్లాడితే వాళ్ళ కొడుకులు అంత ఎదవలు ఎవరు, వాళ్ళ భయభక్తులు ఉంటాయి. వీళ్ళిద్దరూ డ్రామాలు ఆపుతున్నారని చెప్పి కొడుకులు కనిపెట్టేశారు. అవును, ఇది పాయింట్, అది మ్యాటర్. సరే, దావీదు వచ్చాడు, చెప్పాడు వీడే మనం సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ అన్నాడు. సమూయేలు తైలపు కొమ్ములు తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దావీదుని అభిషేకం చేశాడు అంటే రాజుగా సెలెక్ట్ చేసేసాడు. వాస్తవంగా ఇది చరిత్ర అయినట్లయితే, ఇలా జరిగింది వాస్తవమే అయినట్లయితే ఏం జరగాలి నెక్స్ట్? దావీదు రాజు అవుతాడు. దావీదు రాజు అవ్వాలి. లేదు, దావీదు రాజు అవ్వడానికి కొంత సమయం ఉంది అని అనుకుంటే ఈ వార్త సౌలుకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది రహస్యంగా చేయలే, పబ్లిక్గా చేసింది. పబ్లిక్గా చేశాడు. ఓకే, ఇప్పుడు రావణాసురుణ్ణి దింపేసి విభీషణుణ్ణి నేను రాజుగా చేస్తానని రాముడు ప్రకటించాడు. సముద్రం నేలను తీసుకొచ్చి అభిషేకం చేశాడు అక్కడే. అంటే రాజ్యాన్ని నీకు ఇస్తానని చెప్పి ఈ వార్త రావణాసురుడికి తెలిసిందిగా, వేగుల ద్వారా తెలిసిపోయింది. ఇక్కడ కూడా ఈ దావీదుకి అభిషేకం చేసింది రహస్యంగా కాదు. ఆ దావీదు సహోదరులు ఉన్నారు, ఊరి పెద్దలు కూడా వెంటబెట్టిన దాదాపు రెండు అన్నాడుగా. ఆ మాట తెలిసిపోయి సమూయేలు పెద్ద ప్రవక్త వచ్చాడు, సౌల్ని పక్కకు తోసేసి ఇంకొక రాజుగా సెలెక్ట్ చేశాడని చెప్పి చిన్న విషయం కాదు కదా అది. సౌలు వెంటనే సమూయేలు వేసేయాలి, లేదా దావీదుని కూడా చంపడానికి ప్రయత్నించాలి, లేదా దావీదుకి సౌలుకి యుద్ధం జరగాలి. దావీదు యుద్ధం చేసిన సీన్ సామాన్యుడు. అవును, సామాన్యుడు అంటే రాజుగా సౌలు ఆర్డర్ ఇస్తే దావీదుని పట్టుకొచ్చి తల తీసేస్తారు. అవును, కానీ ఏం జరిగింది అంటే ఇదంతా కల్పితం, ఇది కల్పితం అని చెప్పి మీకు తర్వాత అర్థమైంది. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్తే తర్వాత భాగం చూస్తే ఇదంతా కూడా కల్పితం అనేది రుజువైంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు 14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపక. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. ఓహో, సౌలులో నుంచి యెహోవా ఆత్మ వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఇంకో కొత్త ఆత్మ, చెడ ఆత్మ ఇంకొకటి వచ్చిందా? దురాత్మ, అది కూడా యెహోవా దగ్గర నుంచే వచ్చింది. వచ్చి సౌలు ఏడిపిస్తుంది. ఈ సౌలు సేవకులు వచ్చి దురాత్మ, మన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దురాత్మ, అంటే ఆయన దగ్గర స్టాక్ ఉందన్నమాట. ఈ దురాత్మ సమూహం కూడా ఉంటదన్నమాట ఈ బైబిల్ దేవుడి దగ్గర. వీళ్ళకి అర్థమయ్యి ఈ దురాత్మ వచ్చి నేను ఏడిపిస్తుంది, ఒక సితార చక్కగా వాయించేవాడిని మేము పట్టుకొస్తాం, నిన్ను ఈ దురాత్మ ఆవహించినప్పుడల్లా వాడు ఆ సితార వాయిస్తా ఉంటాడు, కాబట్టి దీనికి బీజియం బాగుంటది. నిన్ను సితార వాయిస్తే దురాత్మ వెళ్ళిపోద్దా? కొంచెం ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లాగా అన్నమాట అని వీళ్ళు ఒక ఐడియా చెప్పి, ఇదిగో పలానా యశయ్య కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు చక్కగా చూడటానికి చాలా అందంగా ఉంటాడు అని చెప్పి అక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యశయ్య యొక్క కుమారుల్లో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీయునై ఉన్నాడు. యుద్ధశాలి, సూర్యుడు, మహాబలశాలి, చూడటానికి అందంగా ఉన్నాడు, చక్కగా వాయిస్తాడు అని చెప్పి దావీదు గురించి చెప్పారంట. మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయ యొద్దకు దూతలను పంపి, ఇప్పుడు సౌలు సేవకులకి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఈ దావీదుకి అభిషేకం చేశాడు సమూయేలు అనే విషయం కూడా తెలియకుండానే వీళ్ళు ఊరికనే అతను ఏదో వీణ బాగా వాయిస్తాడని చెప్పించుకుంటున్నారు. వీడికి ఈ దురాత్మ దయ్యం పట్టినప్పుడు వీణ సితార వాయించడానికి మ్యూజిక్ థెరపీ ఒకటి కావాలి కదా, అది దావీదు అయితే బాగా వాయిస్తాడు అని చెప్తున్నారు. దావీదు గురించి అన్ని వివరాలు తెలిసినప్పుడు సమూయేలు వచ్చి బహిరంగంగా చేసింది కూడా తెలిసే ఉండాలి కదా. సరే, అది ఎత్తేసారు చూద్దాం, ఎందుకు ఎత్తేసా తర్వాత చూద్దాం. సరే, వీళ్ళు చెప్పిన తర్వాత సౌలు ఆ యెషయ్య దగ్గరికి దూతలు పంపించి దావీదు పిలిపించుకుంటాడు. పిలిపించిన తర్వాత 21 వచనం, దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. తోడగానే అబ్బా భలే ఉన్నాడే కుర్రాడు, బాగున్నాడు అనిపించింది, కనెక్ట్ అయ్యాడు దావీదుకి, బాగా కనెక్ట్ అయ్యి అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. ఎవరు? దావీదు సౌలు ఆయుధాలను మోసేవాడిగా ఒక జాబులో పెట్టుకున్నాడు. అంతటా సౌలు దావీదును అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమునందు సేవ చేయటకు ఒప్పుకొనుమని యెషయ్యకి వర్తమానము పంపెను. వెంటనే దావీ తండ్రి యెషయ్యకి ఒక లెటర్ కబురు పంపించాడు, మీ వాడు నాకు బాగా నచ్చాడు, నా దగ్గర జాబులో పెట్టేసుకుంటున్నాను అంటే
ఒప్పుకో అని చెప్పి యెష్షయికి ఒక సమాచారం పంపించాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయేను, అతడు సేద తీరి బాగా అది వచ్చినప్పుడు వీడు వాయిస్తా ఉన్నాడు మ్యూజిక్ సితారా, మంచి బీజిఎం వేస్తా ఉన్నాడు. ఆ బీజిఎం కి అది సెటిల్ అయిపోతుంది, కామ్ డౌన్ అయిపోతుంది, ఈ రిలాక్స్ అవుతున్నాడు. ఇది జరుగుతా ఉందంట. ఇప్పుడు ఈ ప్యాటర్న్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఇది ఎట్లా పెట్టండి, ఇది ఒక పక్కన పెట్టండి. నేను క్రైస్తవం నుంచి బయటకు వచ్చేయడానికి ఈ ఎపిసోడ్ ఒక ప్రధానమైనటువంటి కారణం. చిన్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు వెంటనే ఇది చదివి నెక్స్ట్ పక్క పేజ్ ఇట్లా ఉంది అనిపించింది, తేడా ఉంది కదా, ఈ పేజీకి ఈ పేజీ కుదరట్లేదు కదా అనిపించింది చిన్నప్పుడు. ఎప్పుడు 8-9 సంవత్సరాల వయసులో, అంత చిన్న ఏజ్ లోనే. ఇప్పుడు వయసును బట్టి జ్ఞానం అని చెప్పడానికి లేదు కదా, కొంతమంది 70-80 వచ్చిన జ్ఞానం రాదు, ఏం చేద్దాం, అర్థం కాదు. అంటే ఒక అనుమానపు బీజం పడింది బైబిల్ ఇది కరెక్ట్ కాదు అనే ఒక మొట్టమొదటి అనుమానం నాకు ఈ ఎపిసోడ్ లో పడింది. అది ఎలాగ మీకు కూడా అర్థమైంది, ఇప్పుడు మీకు కూడా అదే డౌట్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, అంటే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇది అయిపోయింది, ఈ ఎపిసోడ్ చూసారు కదా మీరు, సమూయేలు వెళ్ళి దావీదుకి అభిషేకం చేశాడు, తర్వాత సౌలుకి దయ్యం పట్టింది, అది పట్టినప్పుడల్లా దాన్ని వదిలించడానికి ఒక మ్యూజిక్ వాయించేవాడు కావాలనుకుని చెప్పి దావీదుని పిలిపించారు, దావీదు సౌలు దగ్గర సెటిల్ అయ్యాడు. ఇది ఒక పక్కన ఉంచండి. తర్వాత ఏమైంది, 17వ అధ్యాయంలో ఫిలిస్తీయులకి ఇస్రాయేలులకి యుద్ధం పడింది. మళ్ళీ వాళ్ళు కొండ మీద వీళ్ళు కొండ మీద ఉన్నారు, మధ్యలో ఒక లోయ ఉంది, అందులో ఈ గొల్యాతు అనేవాడు ఒకడు మహా బలవంతుడు ఒకడు బయటకు వచ్చి, ఏంట్రా మీరు మాతో యుద్ధం చేయడానికి వచ్చారా, పెద్ద మగోళ్ళెళ్ళే అవసరం లేదురా, ఎంతమంది మీరు మేము కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మా తరపున నేను వస్తానరా, మీ తరపున ఎవడొస్తాడు రండి. ఎపిసోడ్ చేసాం, ఈ ఎపిసోడ్ ఆల్రెడీ ఒక ఏదో ఒక భాగం చేసాం మనం. అందులో సవాల్ చేస్తాడు, నన్ను చంపేశాడు అనుకోండి మీ వాడు వచ్చి, మా వాళ్ళు అందరూ మీకు దాసులు అవుతారు, లేదా నేను మీ వాడిని చంపేశాను అనుకోండి మీరందరూ మాకు దాసులు అవ్వాలి, ఇంత పెద్ద రక్తపాతం అవసరం లేదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. వీళ్ళందరూ పిసుక్కుంటా ఉంటారు, ఎవడరా ఎవడు వెళ్తాడు రా ఎవడు వెళ్తాడు, వాడు చూస్తుంటే 6 అడుగులు ఉన్నాడు, వాడు ఒక గుద్దు గుద్దితే అందరూ రక్తం కక్కు చచ్చేలాగా ఉన్నారు. వీళ్ళందరూ భయపడుతున్నటువంటి సందర్భంలో దావీదు వాళ్ళ అన్నలకి ఫుడ్ తీసుకొస్తాడు, క్యారేజీ పట్టుకొస్తాడు, వాళ్ళ తండ్రి ఇచ్చి పంపిస్తాడు అన్నలకి తీసుకెళ్ళి ఎవరా అని చెప్పి. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అది వాడు వచ్చి సవాల్ చేస్తున్నాడు మనల్ని, మన వాళ్ళకి మరి వణుకుతున్నాయి, ఎవరు ముందుకు రావట్లేదు వాడు ఎదుర్కోవటానికి. వాడిని కొట్టి చంపినోడికి రాజు చాలా డబ్బిస్తా అన్నాడు, అలాగే కూతురునిచ్చి కూడా పెళ్లి చేస్తా అన్నాడు అని చెప్పి జనాలు చెప్పారు. దావీదు అది మొత్తం తిరిగి 1-2 తిరిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు, నిజమేనా నిజమేనా అని అడిగాడు. నిజమే, కూతురునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు, కోరినంత డబ్బిస్తాను అంటున్నాడు అని చెప్పి చెప్పారు వీళ్ళు. చెప్తే అయితే వీడి సంగతి నేను చూస్తా అన్నాడు దావీదు. ఇక్కడ విపి రెడ్డి ఏమన్నాడు, బైబిల్ దేవుడిని వాడు వచ్చి దూషిస్తున్నందుకు దావీదుకు రోషం కలిగి వచ్చాడు అన్నాడు. అవును, వీడికి సౌలు కూతురు మీద ఆశ కలిగి వచ్చాడు, అది మ్యాటర్. అయితే వీడు దావీదు ఎప్పుడైతే నేను వాడి సంగతి నేను చూస్తా అన్నాడో ఈ విషయం వాళ్ళ అన్నలకు తెలిసింది, వాళ్ళు పిలిచి దావీదుకి గట్టి పెడుతున్నారు, ఏంట్రా పెద్ద మగోడెళ్ళి నువ్వు అని చంపేస్తావా, వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 28వ వచనం, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి, అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసేది, ఆ గొర్రెల మందను కాసుకోరు ఎదవా, వాటిని ఎక్కడ పెట్టి వచ్చేవారు ముందు అంటున్నాడు. నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, నువ్వు మెంట్లోడి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నువ్వు తేడా గడివే అని చెప్పి తిడుతున్నాడు అన్న దావీదుని. లేదు అట్లా ఏం కాదన్నా, నేను అట్లా అనలేదు, చిచ్చి నేను అది కాదు ఇది కాదని చెప్పి మళ్ళీ అన్న దగ్గర కవరింగ్ చేసుకుని వీడు మెలకుండా పక్కకి వెళ్ళి వీడి సంగతి నేను చూస్తాను అంటున్నాడు. మళ్ళీ అది అట్లా సౌలు కనపడింది, సౌలుకి దావీదు వాడిని వేసేస్తాను అంటున్నాడు అని చెప్పినట్లుగా సౌలు తెలిసింది. అప్పుడు సౌలు పిలిచి దావీదుని మందలిస్తున్నాడు. ఏమని ఒకసారి చూడండి 33వ వచనం, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనను. అరే నువ్వు చూస్తే చిన్నపిల్లాడివి, నీకేమైనా యుద్ధ విద్యలు తెలుసా, తెలియదు కదా, వాడు చిన్నప్పటి నుంచి మంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పెరిగాడు, యుద్ధ విద్యను నేర్చుకున్నాడు, అన్ని అభ్యాసాలు చేసి వచ్చాడు, చాలా బలంగా ఉన్న వాడితో నువ్వు వెళ్ళి ఫైట్ చేస్తారా అని చెప్పి దావీదు అంటున్నాడు. ముందు సితారా వాయించాడు కావాలి అన్నప్పుడు ఈయనకి యుద్ధ విద్యలు తెలుసు అన్నట్లుగా చెప్పారు, మళ్ళీ ఇక్కడ తెలియదు అంటున్నారు, చిన్న డౌట్ వచ్చిందే, దీనికే కంగారు పడకండి, ఇంకా పెద్దది ఉంది. సరే ఇది ఒక అనుమానం కలిగింది, దాని పక్కన ఉండే. సరే సౌలుకి సరైన సమాచారం లేదు, లేకపోతే సౌలుకి ఆ సమయంలో వీడిని చూస్తే మరి చిన్నపిల్లలాగా ఉన్నాడు, వాడు మహాబలిష్ఠుడు అని అనిపించింది కాబట్టి వీడిని కాస్త కంట్రోల్లో పెట్టడానికి అలా అన్నాడు అని అనుకుందాం. అప్పుడు దావీదు ఏమంటాడు, లేదా మీకు నా సంగతి మీకేం తెలుసు, నేను గొర్రెలు కాసేటప్పుడు సింహం ఎలుగు బొంటి వచ్చి మీద పడితే వాటిని వేసేసి వాటి నోట్లో ఉన్న గొర్రె పిల్లలు వెనక్కి తెచ్చినోడు నేను, సింహాన్ని ఎలుగుబొంటి వాడు చంపేశాను నేను, నా సంగతి మీకు తెలీదు అంటే ఆహా అంత మనగాడు ఇవా నువ్వు
అయితే సరే మరి ఎల్లు యుద్ధానికి ఎల్దుగాని చెప్పి ఈ రాజుకు ఉన్నటువంటి శిరస్త్రాణము ఈ కవచాలు ఉంటాయి కదా ఇవన్నీ తీసుకెళ్లి దావీదుకి ఇచ్చి ఎన్ని కట్టుకో మరి క్రికెట్కి వెళ్తానికి ప్యాడ్లు పెట్టుకున్నారు కదా ఆ రకంగా ఇవన్నీ వేసుకుని పెట్టుకుని వెళ్ళమంటాడు అవన్నీ తొడుక్కుని చూస్తే మనకి సెట్ అవ్వదు అంటాడు దావీదు వీటితో మనకు అలవాట్లేదు వీటితో పని కాదని చెప్పి పక్కకు పోయి ఒక ఐదు రాళ్ళు నన్న రాళ్ళు ఏరుకుని వచ్చి ఒరిశాలలో పెట్టుకుని ఆ ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకుని వెళ్తాడు అనమాట ఆ ఫిలిస్తీన్ ఏమంటాడు అక్కడ చూడండి 43వ వచనం ఫిలిస్తీయుడు దావీదును చూసి అంటున్నాడు అనమాట కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే నేను కుక్కనా అంటే గొర్రెల్ని కాసుకున్నాడు కదా ఆ టైంలో ఏదన్నా వస్తే ఇలాంటి కుక్కలు వస్తే మందలించడం కోసం కర్రలు తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళి ఉంటాడు ఏంట్రా కర్ర తీసుకుని వస్తుంది కుక్కన ఏంట్రా ఏంట్రా కర్రతో కొట్టి నేను తోలేస్తావు ఇప్పుడు అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపించను మా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నారా నీ తొక్క తీస్తా నీ అంతు చూస్తా అని తన దేవతల మీద ఒట్లేసుకుని ఇతన్ని శపించాడు వాళ్ళకి వేరే దేవుడు ఉన్నాడు వాళ్ళకి దేవుళ్ళు ఉంటారు కదా మరి ఫిలిస్తీయులకి వీళ్ళొక్కలకే యెహోవా యెహోవా వీళ్ళ కొండ దేవత అంతే అంతే వీళ్ళు ఒక తెగ ఈ ట్రైబ్స్ అంటే కొండ ప్రాంతాల్లో అడవుల్లో నివసించే ట్రైబ్స్ కి యెహోవా అనేది అప్పట్లో కొండ దేవత దాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా ఉద్దారు అనుకోండి అప్పుడు ఈ ఫిలిస్తీయుడు దావీదు మీద సవాల్ చేస్తే హేయ్ ఏంట్రా అనుకుంటున్నావు ట్యాట్ టూట్ అని చెప్పి అటు ఇటు ఇటు అటు పల్లెలు పెట్టి మొత్తానికి ఈ రాయి తీసి నెత్తి మీద వేసి కొడతాడు ఇక్కడ నుదుటి మీద వేసి కొడితే డామును బొక్కపాటలో పడిపోతాడు వెంటనే దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకుని వాడి వరలో ఉన్న కత్తి తీసి వాడిని పొడిసి చంపేసి తల తెగ నరికేసి ఆ తల తీసుకుని వచ్చేస్తాడు ఈ ఫిలిస్తీయులు అందరూ పారిపోతారు ఇది జరిగింది ఎపిసోడ్ ఇప్పుడు మీకు క్లియర్గా ఉందా ఈ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్కి ముందు ఏం జరిగింది అదొక భాగం తర్వాత ఈ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్ ఇది ఒక భాగం రెండు మీకు క్లియర్గా గుర్తున్నాయిగా ఇప్పుడు అసలైన ట్విస్ట్లోకి వెళ్దాం 55వ వచనం 17వ అధ్యాయంలో 55వ వచనం సౌలు దావీదు ఫిలిస్తీయునకు ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి అబ్నేరు అంటే సౌలు అబ్నేరు అనేవాడు సైన్యాధిపతి సౌలుకి వాడిని పిలిచి సౌలు అడుగుతున్నాడు అబ్నేరు ఈ యవ్వనుడు అంటే దావీదు గురించి ఈ యవ్వనుడు యవని కుమారుడని అడుగగా అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనడు అదేంటి అసలు ఎవరి కుమారుడు తెలిసే కదా తీసుకొచ్చారు ఇక్కడికి మరి అదే ట్విస్ట్ అదే మ్యాజిక్ బ్రహ్మానందం అంటాడు కదా అది ఇంకా చూడండి ఇంకా అద్భుతం చూడండి సైన్యాధిపతిని అడిగాడా సైన్యాధిపతి నాకు తెలియదు అన్నాడా నీ మీద ఒట్టు రాజా నాకు తెలియదు అన్నాడు అందుకు రాజు ఈ పడుచువాడు యవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకుని పోయి ఫిలిస్తీను తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకుని వచ్చాను ఆ తల చేతిలో దావీ చేతిలోనే ఉంది ఆ దావీదిని తీసుకొచ్చి సౌలు దగ్గర నిలబెట్టాడు ఈ సైన్యాధిపతి సౌలు అతనిని చూచి చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా దావీదు నేను బెత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడునని ప్రత్యుత్తరం ఇచ్చాను అదేంటి ఇన్ని రోజులు ఆయన రాజ్యంలో ఆయన దగ్గర ఉండి వీణ వాయించుకుంటూ ఆయన ఏంటి ఆయన కావాల్సిన ఆయుధాలని మోస్తూ ఉన్నాడు కదా అప్పుడెప్పుడు అడగలేదు ఎవరి కుమారుడు అని ఎవరి కుమారుడు తెలియకుండానే రాజ్యంలో పెట్టుకున్నాడు ఆయన్ని నాకు అందుకే 8-9 సంవత్సరాల వయసులో నాకు డౌట్ వచ్చిందని చెప్పా కదా ఇదేనా ఎట్లా ఉంటే డౌట్ రాదా మరి ఎందుకు రాదు ఎవరికైనా వచ్చింది అసలు ఏం జరిగింది మళ్ళీ నేను మీకు కన్క్లూజన్ లో చెప్తా దావీదిని చిన్నడా ఎవరు రమ్మందే అని అడిగాడు అడిగితే నేను పలానా వాడిని కొడుకునయ్యా అన్నాడు దావీదు దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను యోనాతాన్ అనేవాడు సౌలు కొడుకు వీళ్ళిద్దరూ మాట్లాడుతా ఉన్నప్పుడు యోనాతాను దావీదుని చూసి చాలా ఇష్టపడ్డాడు అంటే ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యాడు ఇష్టపడ్డాడు మళ్ళీ వేరే అది కాదులే తప్పేం కాదు ప్రాణ స్నేహితుల్లాగా ఫీల్ అయ్యాడంట యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక అంటే దావీదిని ఇంటికి వెళ్ళనీయకుండా సౌలు అతనిని చేర్చుకొనెను దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను సౌలు వాని ఇంటికి వెళ్ళనీల తన ఇంట్లోనే పెట్టేసుకున్నాడు అప్పుడు మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదికి ఇచ్చెను యోనాతాను దగ్గర ఉన్నటువంటి అవన్నీ వస్తువులన్నీ కూడా దావీదికి ఇచ్చాడు దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చాను అంటే ఒక మంచి పొజిషన్లో పెట్టాడు సౌలు దావీదిని ఏ పని అప్పగించినా చక్కగా ఒద్దికగా పూర్తి చేసుకుని వస్తున్నాడు గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను ఎట్లా మెల్లగా సౌలు దగ్గర మంచి పొజిషన్లో సెటిల్ అయ్యాడు అది ఆల్రెడీ ముందు కూడా చెప్పారు సేమ్ ఇలాగే ఆయన వాయించిన వీణ నచ్చి
ఆయన పక్కన పెట్టుకొని ఏదో ఒక పొజిషన్ ఇచ్చారు అని చెప్పి ముందు ఎపిసోడ్లో ఇందాక వచ్చే ముందు చెప్పిన దాంట్లోనే చెప్పారు. మళ్ళీ ఇక్కడ కొత్తగా సపరేట్గా వచ్చి వీళ్ళ కొడుకు ఇప్పుడే చూసినట్లు ఇప్పుడే ఇష్టపడ్డట్టుగా మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అంటే చరిత్ర ఏంటి అని అంటే సౌలు అనేవాడు రాజయ్యాడు కదా, రాజయిన తర్వాత దావీదు అనేవాడు ఆ గొలియాతును చంపాడు. వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఆ గొలియాతును చంపాడు. వాడిని చూసి వీడు పెద్ద మహావీరుడు అని చెప్పి సహజంగా ఆదరిస్తారు కదా రాజులు, వీరులకి మంచి పొజిషన్లో పెడతారు కాబట్టి తన ఆస్థానంలో పెట్టుకున్నాడు దావీదుని. ఆ తర్వాత ఏమైంది, దావీదుకు క్రమక్రమంగా ప్రజాదరణ పెరిగింది. దావీదుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి సౌలుకి అసూయ కలిగింది, శత్రుత్వం పెరిగింది. అది నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది చూడండి. దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తుంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదయు దావీదు పదివేల కొలదయు హతము చేసిరనిరి శత్రువుల్ని. సౌలు వేల కొలది, దావీదు పదివేల మందిని. సౌలు వీరుడు, దావీదు మహావీరుడు అని వాళ్ళు పాటలు పాడుకుంటూ వచ్చారు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలదనియు నాకు వేల కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రజల్లో వీడికి నాకంటే కూడా మంచి వీరుడు అనే ఒక పేరు ఖ్యాతి వచ్చేస్తుందే. తర్వాత ఏమైంది, ఇది ఎట్లాగే కంటిన్యూ అయితే వీడు నా దగ్గర నుంచి రాజ్యం లాగేసుకుంటాడు, కాబట్టి వీడితో నాకు థ్రెట్ ఉంది అని దావీదుని అప్పటి నుంచి శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. అంతకుముందు సానుకూలంగానే ఉన్నాడు. మరి దానికన్నా ముందు అసలు అతన్ని గొలియాతుని చంపితే కూతురు పెళ్లి చేస్తా అన్నాడుగా, అదేమైంది? అది కూడా వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చింది. అంటే నేను మీకు చరిత్రలో ఏం జరిగిందని చెప్తున్నా. ఇట్లా దావీదు అనేవాడు ఒక వీరుడిగా రుజువు అవడం వల్ల సౌలు తన ఆస్థానంలో పెట్టుకున్నాడు. ఇతనికి ప్రజాదరణ పెరిగే కొద్దీ సౌలుకి అతని మీద శత్రుత్వం ఏర్పడింది. తర్వాత సౌలు ఒక సందర్భంలో చచ్చిపోతాడు, దావీదు రాజు అవుతాడు, కూతురు నుంచి పెళ్లి చేస్తాడు. ఎలా పెళ్లి చేశాడు అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇది జరిగిన చరిత్ర. ఇప్పుడు దీంట్లో యెహోవాని ఇరికించాలి, వాంటెడ్లీ ఇరికించాలి కాబట్టి ఆ సమూయేలు ఎపిసోడ్ ముందే రాసేసుకున్నారు. తైలం కొమ్ము అభిషేకం అది తీసుకొచ్చి అక్కడ పెట్టారు, అందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ. అసలు జనరల్గా అయితే ఎప్పుడో ఆయన రాజుని రాజుగా యెహోవా ప్రకటిస్తే ఇంత ఈ సౌలు దగ్గర ఈ దావీదు రావాల్సిన అవసరం లేదు, వీళ్ళ దగ్గర ఇంత మన్నలు పొందాల్సిన అవసరము లేదు, డైరెక్ట్ రాజు అయిపోవాలి. అలా రాజు అవ్వకుండా ఇంతకాలంగా ఏంటో స్టోరీ అంతా రన్ అవుతుంది. మీకు జనరల్గా జరిగిన చరిత్రలో బైబిల్ దేవుని ఎట్లా ఇరికించుకుంటూ వచ్చారో, ఆ బైబిల్ దేవుని జొప్పించడం వల్ల వచ్చినటువంటి దరిద్రాలు ఇవన్నీ. వాస్తవంగా సమూయేలు వెళ్ళి దావీదు ఎవరో అనామకుడై ఉన్నప్పుడే సమూహలు వెళ్ళి ఒక తైలం పట్టుకెళ్ళి కొమ్ములో పోసుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసి యెహోవాని సెలెక్ట్ చేసి అదంతా ఒట్టి బోటకం, అబద్ధం. అది జరిగితే సౌలుకి వెంటనే తెలిసి ఉండేది, సౌలు అప్పుడే దావీదుని చంపించుండేవాడు. అసలు ఆ ప్రయత్నం జరగలేదు. ఎప్పుడైతే ఈ దావీదుని సెలెక్ట్ చేశాడో సమూయేలు, అప్పుడు దావీదుకి సమూయేలు కొలువులోకి ఎంట్రీ దొరికింది అని ఆ తర్వాత ఈ సితార వాయించే ఎపిసోడ్ కూడా కలిపారు. ఇది కల్పితమే. ఓకే, కల్పితమని మనకి అర్థమైపోతుంది కదా. అంతకుముందే దావీదుకి డైలీ పరిచయం ఉంటే ఈ గొలియాతుని చంపినప్పుడు ఫ్రెష్గా అరే అబ్బాయి ఎవరబ్బాయిరా నువ్వు, ఎవరు కొడుకురా అని చెప్పి సౌలు అడుగుతాడా. ఆ సితారా వాయించినప్పుడే సౌలు ఏం చెప్పాడు, యెషయికి వర్తమానం పంపించి రబ్బాయ్ మీ వాడిని నా దగ్గర పెట్టేసుకుంటానే కా, ఇక్కడే ఉంటాడు అని చెప్పి కబురు పంపించాడు అందరూ చెప్పారు కదా. అంటే అది కల్పితం, రెండు పార్ట్లు కల్పితమే. ఇతను ఫిలిస్తీన్ని చంపిన తర్వాత, గొలియాతుని చంపిన తర్వాత, ఇతని దగ్గర సెటిల్ అయిన తర్వాత సితార వాయించి ఉండొచ్చు. అంటే సౌలుకి ప్రీతి కలిగించడానికి రాజుని మంచి చేసుకోవడానికి కొన్ని కొన్ని వాళ్ళకి తెలిసిన విద్యలు ప్రదర్శిస్తారు కదా, అట్లా సౌలు దగ్గర ఇతను సితార వాయించి ఉండొచ్చు అతనికి ప్రాబ్లం వచ్చినప్పుడు. కానీ దీనిని అంతకు ముందు జరిగిన ఎపిసోడ్గా చిత్రీకరించి ఈ సమూయేలు అనేవాడు ముందే దావీదుని సెలెక్ట్ చేసి అభిషేకించాడు, తైలం పోశాడు, ఇదంతా కూడా క్రియేషన్. అవును, అర్థమవుతుంది క్లియర్గా అది కదా. అవును, అది మ్యాటర్. జనరల్గా ఇప్పుడు సౌలు అనేవాడు యెహోవా సెలెక్ట్ చేసిన రాజు, వాడు చచ్చిపోయాడు యుద్ధంలో, దావీదు రాజయ్యాడు. ఇందులో యెహోవా ప్రమేయం లేకుండా సౌలు రాజయిపోయాడు చచ్చిపోయాడు, దావీదు రాజయ్యాడు అంటే బాగోదు కదా. యెహోవా ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడ ఉంది మీకు తెలీదు. ముందే సమూయేలు వెళ్ళి వాడిని సెలెక్ట్ చేశాడు, ముందే ఒక దైవజనుడు వెళ్ళి దావీదుకి ఇలా చెప్పాడు, ఈ ముందు రాసేసాడు. ఇప్పుడు జరిగి నీకు తెలియదు, జరిగిపోయిన తర్వాత ముందే ఓ ప్రవక్తలు వెళ్ళి వాళ్ళని కలిసి ఇట్లా చెప్పారు అని మీకు చాలా చోట్ల కనపడతా ఉంటుంది. తర్వాత దావీదు విషయంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. మళ్ళీ తర్వాత దావీదు రాజ్యం పోయిద్ది వాడి కొడుకు తిరుగుబాటు చేస్తాడు. స్టోరీ అంతా అంతేనా, ఇంకా ముందు రాసేసుకుంటారు ఒకటి కల్పితాన్ని, తర్వాత చరిత్ర జరిగిపోయిన తర్వాత రాశారు ఇవన్నీ. జరిగిన తర్వాత దీంట్లో యెహోవా పాత్రను ఎక్కడెక్కడ ఇరికిచ్చారో
అనేది మనకు అర్థమైంది ఇక్కడ. కాబట్టి యెహోవా అనేది కల్పిత పాత్ర అనేది మరి మీకు ఇంకొకసారి క్లారిటీ వచ్చిందండి. బాగా చాలా క్లియర్గా పేజీ పేజీకి క్లారిటీ వస్తుంది. వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా రాబోతోంది. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వచ్చింది. ఇది కథ. ఇప్పుడు దావీదు అనేవాడు సౌలు దగ్గరికి ఎట్లా వచ్చాడు, ఎలా సెటిల్ అయ్యాడు అనేది చూసాం కదా. మరి కూతురు నుంచి పెళ్లి చేస్తా అన్నాడు సౌలు, మరి అట్లా చేశాడా లేదా, ఎలా చేశాడు, తర్వాత మరి ఏమైంది, దావీదు ఎలా రాజయ్యాడు అనేది మళ్ళీ తర్వాత భాగాల్లో చూద్దాం ఇక. ఓకే అండి. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్.